మోడెమ్ అంటే ఏంటంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. సో ఒక ఫస్ట్ చెప్తాను చూడండి, దాని ప్రాపర్టీ చెప్తాను. దాని ప్రాపర్టీ చెప్పిన తర్వాత అసలు అర్థమైపోతుంది మాడ్యులేటర్ అంటే ఏంటి, డిమాడ్యులేటర్ అంటే ఏంటో అర్థమైపోతుంది. సో మోడెమ్ ఏం చేస్తుందంటే, ఒక 15 సంవత్సరాల కిందట ఒక కేబుల్స్ ఉండేటివి. ఆ కేబుల్స్ ఏంటంటే, ఆ కేబుల్స్లో అనలాగ్ సిగ్నల్స్ మాత్రమే వచ్చేటివి. అనలాగ్ సిగ్నల్స్ అంటే ఒక 15 సంవత్సరాల కింద ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే, ఒక కేబుల్లో నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు అనలాగ్ సిగ్నల్స్ అనేటివి వచ్చేటి అనమాట. దేనిలోకి వెళ్ళి, ఆ వైర్లోకి వెళ్ళి. ఇప్పుడు ఆ వైర్ తీసుకుపోయి మన డైరెక్ట్ మన కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఇంటర్నెట్ అనేది రాదు. ఎందుకు రాదు, మన కంప్యూటర్ అనేది ఏదైతే ఉందో అది అనలాగ్ సిగ్నల్స్ని డీకోడ్ చేయలేదు. అది ఏంటంటే ఓన్లీ డిజిటల్ సిగ్నల్స్ని మాత్రమే డీకోడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య దీనికి ఈ వైర్ ఏంటంటే, ఈ వైర్ డిజిటల్ సిగ్నల్స్ని క్యారీ చేయలేదు, ఈ మన కంప్యూటర్ ఏంటంటే అనలాగ్ సిగ్నల్స్ని డీకోడ్ చేయలేదు. సో ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ ఇక్కడ. సో అందుకే ఈ రెండింటి మధ్యలో మనం మోడెమ్ నిరికిస్తే, ఈ మోడెమ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే ఏవైతే అనలాగ్ సిగ్నల్స్ ఉన్నాయో దాన్ని ఏం చేస్తుందంటే, అనలాగ్ సిగ్నల్స్ని మాడ్యులేట్ చేస్తుంది అన్నమాట. దేనిలోకి మాడ్యులేట్ చేస్తుంది, డిజిటల్ సిగ్నల్స్లోకి మాడ్యులేట్ చేస్తుంది. అప్పుడు కంప్యూటర్ పంపిస్తే కంప్యూటర్ దాన్ని ఈజీగా డీకోడ్ చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఈ కంప్యూటర్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పంపించాలనుకుంటే ఇటు ISPకి లేకపోతే ఎటైనా ఏదైనా రిసెర్చ్ చేస్తే అది ఎలా వెళ్తుందంటే, డిజిటల్ ఫార్మేట్లో డిజిటల్ ఫార్మేట్ సిగ్నల్స్కి మోడెమ్కి వెళ్తుంది. మోడెమ్ అక్కడ మళ్ళీ మాడ్యులేట్ చేస్తుంది. ఎలా మాడ్యులేట్ చేస్తుంది, అనలాగ్ సిగ్నల్స్గా మాడ్యులేట్. సో ఇది మొత్తం మీదుగా అది మోడెమ్ అంటే ఇది. సో మోడెమ్ అంటే అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మోడెమ్ ఎప్పుడు కూడా రూటర్తో కంపేర్ చేయద్దు, రూటర్ ఎప్పుడు కూడా మోడెమ్తో కంపేర్ చేయద్దు. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రూటర్ ఏంటో చూద్దాం. సో రూటర్ అంటే మీరు ఎక్కువగా అనే పదం రూటర్. అసలు ఈ రూటర్ అంటే చాలామందికి తెలియదు. సో రూటర్ ఏం చేస్తుంటారంటే, బేసిక్ నాలెడ్జ్ కూడా రూటర్ మీద ఉండదు. వేరే వాళ్ళని వర్కర్స్ని తీసుకొచ్చి ఫిట్ చేయించుకుంటారు. సో ఇది అట్టర్లీ రాంగ్ అండి. ఎందుకంటే మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో రూటర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ జనరేషన్లో వచ్చే ఇంటర్నెట్ కేబుల్స్, అవి డైరెక్ట్గా డిజిటల్ అనలాగ్ సిగ్నల్స్ కాదు, డిజిటల్ సిగ్నల్స్నే క్యారీ చేస్తున్నాయి. అవి డిజిటల్ సిగ్నల్స్ క్యారీ చేసినప్పుడు అప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని కంప్యూటర్ కనెక్ట్ చేస్తే, కంప్యూటరు ఏవైతే సిగ్నల్స్ వస్తున్నాయో అవి డైరెక్ట్గా డీకోడ్ చేయగలుగుతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో మోడెమ్ అనేది అవసరం లేదు. అందుకే ఇప్పుడు మోడెమ్ యూజెస్ అనేటివి చాలా అంటే చాలా వరకు తగ్గిపోయాయి. సో బట్ మరి రూటర్ ఎందుకు, రూటర్ ఎందుకంటే రూటర్ని ఇంకొక విధంగా కూడా మనం పిలవచ్చు. స్ప్లిట్ చేస్తుంది అనమాట సిగ్నల్స్ని, ఇంటర్నెట్ని అనేది స్ప్లిట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏదైతే వైఫై రూటర్ ఉందో ఎలా స్ప్లిట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక మనకి ISP కేబుల్ ప్రొవైడ్ చేస్తారో, ఆ కేబుల్ డైరెక్ట్గా మనం రూటర్కి కనెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ ఒక్క ఇంటర్నెట్ అనేది స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ చాలా అంటే చాలా ఒక నెట్వర్క్ని ఏర్పరచవచ్చు. సో ఇది రూటర్ అంటే. సో ఇంకొక సింపుల్గా చెప్తాను చూడండి అసలు రూటర్ అంటే ఏంటో. ఇప్పుడు ఏదైతే ఒక నెట్వర్క్ ఇప్పుడు మనకి ఎవరైతే ISP ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో, మనం దాన్ని డైరెక్ట్ కంప్యూటర్ ఒకటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే అది ఒకటే కంప్యూటర్కి ఇంటర్నెట్ వస్తుంది. కాకపోతే మనకు ఇప్పుడు ఏంటంటే పెరిగిపోయాయి. ఏం పెరిగిపోయాయి అంటే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేవి పెరిగిపోయాయి. సో ఇప్పుడు ఒక కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే ఒకటే కంప్యూటర్కి వస్తుంది. మరి ఇంకా మిగతా మొబైల్స్ అండ్ వాటి పరిస్థితి ఏంటంటే, మనం డైరెక్ట్గా మళ్ళీ వాటికి రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి రూటర్ అనేది తీసుకొచ్చారు అనమాట. ఈ రూటర్ అనేది ఒక ఇంటర్నెట్ని స్ప్లిట్ చేస్తుంది, వైఫై లాగా స్ప్లిట్ చేస్తే మనం డైరెక్ట్గా దానికి ఏంటంటే అని కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రూటర్కి మోడెమ్కి తేడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంటర్ చూస్తున్నాండి క్రికెట్, నచ్చకపోతే డిస్లైక్ చేసి కామెంట్ చేయండి అసలు ఎందుకు నచ్చలేదని. అండ్ ఈ వీడియో కనుక అర్థం కాకపోతే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది తెలుసుకోవచ్చు.